నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాల్లో తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక మార్పులకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలు నవంబర్ 26న తలపెట్టనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేయటకు కార్మికుల ఐక్యమత్యం అవసరం ఎంతైనా ఉందని ఏటిఐసి జిల్లా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎస్ కృష్ణయ్య సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కె మదిలేటి శెట్టి సిపిఐ మండల కార్యదర్శి ఎం నరసారావు పిలుపునిచ్చారు దాంతో పాటు మన ప్రభుత్వాన్ని ఆ రోజు నుంచి అడుగుతాను ఈ సంక్షేమ బోర్డు అని చెప్పేసి ఏర్పాటు చేయండి ఆటో రంగానికి అమానీలకి ఇప్పుడు బెల్దానికి ఒక సంక్షేమ బోర్డు ఉంది ఆ సంక్షేమ బోర్డు ఉన్నందు వల్ల వాళ్ళు నిన్న ఎన్ని 300 కోట్లు 400 కోట్లు గవర్నమెంటే వాడుకుంది వాళ్ళు అంటే అవి ఎవరు ఇచ్చినట్టు మన చెస్సులు కట్టాం గవర్నమెంట్ బిల్డింగ్ కట్టుకునే వాళ్ళు మేము గవర్నమెంట్ చెస్సు కట్టాం పర్మిషన్ తీసుకుంటాం ఆ పెద్ద పెద్ద మనకాలంటే తక్కువ సిటీలలో కర్నూలు హైదరాబాద్ ఇట్లా విజయవాడ గుంటూరు పెద్ద పెద్ద వాళ్ళు కొన్ని లక్షల్లో కడతారు చేస్తారు ఆ వాళ్ళకు వచ్చినటువంటి ఆ బోర్డు సంక్షేమ బోర్డు డబ్బులే పోయిన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు 1200 కోట్లతో వాడుకున్నాడు అంటే కరెక్ట్ లెక్క తెలియదు కోట్లలోనే ఈయన కూడా మొన్న కూడా 300 కోట్లు ఈయన వాడుకున్నాడు ఈ బిల్డింగ్ వర్కర్స్ ఆ పద్ధతిలోనే ఈ రవాణా రంగానికి కూడా మనం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే కొన్ని వస్తాయి మనం ఏదైనా పిల్లల చదువు కోసం ఏదైనా ప్రమాదవశాత్తు వికలాంగుడైనా యాక్సిడెంట్ జరిగినా దీనికి సంబంధించి వస్తాయి వస్తుండే ఏదో ఈ వైఎస్ఆర్ బీమా అని ఈ టీడీపీ ఉన్న ప్రభుత్వం ఆ ప్రభుత్వాలు ఉన్నంత వరకే ఉంటాయి అవి కూడా ఏదైనా ఉంటే వాళ్ళు రికమెండ్ చేయాలా కేసులు కావాలా దీంతో అట్లా కాదు ఇది మనం ఏదైనా సంక్షేమ బోర్డు అంటే ఆ సంక్షేమ బోర్డు కోవిడ్ కూడా ఎక్కువైపోయింది కరోనా కూడా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది కర్నూలు జిల్లా అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు డాక్టర్లు ఆ జాగ్రత్తలు కూడా పాటించుకోవాలి మనం మీరు ఎవరు మాస్కులు తెచ్చుకోవాలి నేనే తెచ్చుకున్నాను అనుకో వేసుకోలేదు మాస్కులు వేసుకోవాలి శానిటైజర్ వాడాలి ఖచ్చితంగా వాడాలి ఇవన్నీ ఎందుకంటే మన ఆగ్రహం ఇప్పుడు ఎట్టున్నారంటే పెద్దవాళ్ళు కూడా ఎవరికి ఇది చుట్టం కాదు ఇది అందరిని సమానంగా చూస్తుంది డబ్బులు ఉండడానికి ఒక రకంగా డబ్బులు అనుకో అందరినీ ఇవన్నీ ఉండనుకో దాని మీద పోతారు మనం ఏదో ఆడవాళ్ళకి వచ్చే ఇన్సూరెన్స్లో మనం దానికి ఒక 10 రూపాయలు కట్టిస్తే వాడికి ఉపయోగపడుతుంది టోటల్గా 100 రూపాయలు నువ్వే కట్టాలంటే ఇబ్బంది అంటే ఇప్పుడున్నటువంటి ఇన్సూరెన్స్ పరిస్థితులు ఎట్టున్నాయంటే క్లెయిమ్ చేస్తే 10 లక్షలు 15 నుంచి 20 లక్షల దాకా అవార్డు పాస్ చేస్తారు అప్పుడు మీరు ఎక్కడి నుంచి కడతారు